సిగరెట్ అయిపోయిలోపు వస్తాడు చూడు. అబ్బా రాకపోతే ఇంకోటి వెలిగిస్తాం. ఏడ్చావాలి అయినా బయలుదేరి గంట అయిందిరా, ఇంకా రాకపోవడం ఏంటి? రేయ్, నువ్వు ఎగిరెగిరి ఎదురు చూసినంత మాత్రం ఎక్కడో 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్టేడియం కనబడదు. అలాగని నీ కళ్ళు ఎదురు దాకా వచ్చిన నీ దగ్గర దాకా రాకుండా ఉన్న రెండే పాజిబిలిటీస్. ఒకటి వస్తాడు, రెండు రాడు. అన్నీ నువ్వు అంటున్నాను సింపుల్గా ఉండవు పెద్ద, చెప్పొచ్చు. వచ్చాడు చూడు. ఏంటమ్మా స్టేడియం నుంచా దర్శనం చేసుకొస్తున్నావా? ఎంతసేపు అయిందిరా వచ్చి? నాకు పెద్దగా టైం తెలియలే అని అడుగు. నువ్వేంట్రా గడ్డం పెంచుతున్నావు, వెళ్ళం మీద కడుపుతా ఉన్నట్టు. ముందు ఎక్కడ ఉందో తెలియాలిగా, కడుపుతో ఉందో లేదో తెలియదాని. ఏరా చెప్పారా? ఇంకా లేదురా. పట్టుకో. కొత్తగా ఉన్నట్టుంది, ఇది కూడా గిఫ్ట్ ఉంటుంది. అన్నా 3 టీ, ఓ బిస్కెట్ కూడా. రే మన స్వప్నకు పెళ్ళైందని తెలుసా? ఏ స్వప్నారా? అదేరా మన విజయవాడ పీ స్వప్న. ఓ ఓకే ఓకే, సోడాపుటి స్వప్న. అదే. ఎప్పుడ్రా? అదేరా మన అక్టోబర్ 18. చెప్పనే లేదు, మొత్తానికి తనకు కూడా పెళ్ళైపోయింది అనమాట. అంతేరా కలికాలం, ప్రతి ఒక్కరికి పెళ్ళి అయిపోతున్నాయి. ఏంటో సరే. అమ్మా చెప్పు. ఇక్కడే ఉన్నాను. ఏమైంది? ఏంట్రా? నువ్వు ఫోన్ చేసావా? సరే నేను ట్రై చేస్తాలే. వచ్చేస్తుంది లేవే, టైం ఎంత అయింది కనుక? 7:30 కదమ్మా. వస్తుందిలే. సరే నేను వస్తున్నా. అబ్బా వస్తున్నానులే అమ్మా, బాయ్. ఏమైందిరా? ఏమైందిరా? సుధా ఇంకా ఇంటికి రాలేదంట్రా, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? సరే నేను బయలుదేరతానులేరా. రే రమ్మంటా? వద్దులే. రే నేను అవసరం ఉంటే ఫోన్ చెయ్యి. అలాగే బాయ్రా. ఏమైంటుందా? 6 రావాల్సిన పిల్ల, ఇప్పుడు 8 అవుతోంది. కంగారు పడకుండా ఎలా ఉండమంటారు? మళ్ళీ చేశాను, స్విచ్ ఆఫ్ అనే వస్తోంది. వచ్చాడు వచ్చాడు, ఇప్పుడే వచ్చాడు. సరే. అది రాలేదని ఊర్లో అందరికీ తెలియాలా? లోపల పదమ్మా. ఏమురా, ఎప్పుడన్నా లేట్ అయితే ఫోన్ చేసి చెప్పేది, ఇంతవరకు ఫోన్ లేదు ఏం లేదు. దానికి ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది, అందుకే నాన్నకు చెప్పాను సతీష్ అంకుల్కి చెప్పమని. వచ్చేస్తుంది కదమ్మా, ఈలోపే ఊర్లో అందరికీ చాటింపేయాలా? అయినా ఇప్పుడు అనవసరంగా సతీష్ అంకుల్కి ఎందుకు చెప్పడం? నువ్వు కంగారు పడి అందరినీ కంగారు పెట్టాం, కాకపోతే ఇంతకీ నాన్నెక్కడున్నారు? బయలుదేరారట, వస్తూ ఉంటారు. హలో. సరే మీరు త్వరగా వచ్చేయండి. ఏంటంట? నేను చెప్పానా, అది 6 బయలుదేరిందట. ఒకవేళ గంట పట్టినా 7 రావాలి. ఇప్పుడు 8 అవుతోంది, అది ఇంకా రాలేదు. లేదురా, నాకెందుకు భయంగా ఉంది. మన శాంతక్కు కూడా ఇలాగే. Thank you.
సార్, పాప వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వచ్చామండి. రమ్య రమ్య వాళ్ళ ఇంటికండి. అక్కడికి వెళ్ళొచ్చామండి. ఇటు కూడా వెళ్ళామండి. పోనీ మీరు ఇంటికి వెళ్ళండి సార్, మేడం ఒక్కడే ఉంటారు కదా. బాబునే ఉన్నామండి, చూసుకుంటామండి. మన కుర్రలకు కూడా చెప్పామండి. ఓ, దగ్గరలోనే ఉన్నారా? సరేనండి, మేము కనుక్కొని వస్తామండి ఇక్కడ. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్స్ అండి. ఏంటంట, ఎటు వెళ్ళారు, ఏంటి, ఎక్కడ చూశారు అని. ఏంటండి? వాళ్ళు ఇంకా వెతుకుతున్నారు. అది వచ్చేదారిలో మీ అత్తయ్య వాళ్ళ ఇల్లు ఉంది కదా, వాళ్ళ ఇంటికి వచ్చిందేమో కనుక్కో. అలాగే వాళ్ళెవరు? దాని ఫ్రెండ్స్ స్వాతి వాళ్ళు వస్తుంటారే, వాళ్ళింటికి కూడా ఏమైనా వచ్చిందేమో ఒకసారి ఫోన్ చేసి కనుక్కో. వాడేడి, ఎవరు కావాలండి? సార్, నేను సుధా వాళ్ళ బ్రదర్ని, రమ్య గారు. లోపలికి రండి. పర్లేదు సార్. రమ్యా, రమ్యా, లోపలికి రండి. రమ్యా, ఆ అమ్మాయి పాప క్లాస్మేట్ కదా? ఆవిడ సుధా ఫ్యాకల్టీ, రోజు ఆవిడతోనే వస్తుంది. అంటే అమ్మాయికి పాప ఫ్రెండ్స్ బాగానే తెలుసుంటారు కదా. ఏ శేఖర్, లోపలికి రా, లోపలికి రండి. పర్లేదు, సుధా ఇంకా ఇంటికి రాలేదు, మీకేమైనా తెలుసేమో అని. రాలేదా? నేనసలు ఈరోజు కాలేజ్కే వెళ్ళలేదే. ఒక నిమిషం ఆగు, నువ్వు ముందు లోపలికి రా. వాటర్ కావాలా? పర్లేదు. నేను వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయికి ఫోన్ చేస్తాను, ఆగు. హే లలిత, సుధా ఏమన్నా మీ ఇంటికి వచ్చిందా? రాలేదా? వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకెవరికన్నా ట్రై చేసి చూద్దాం. లేట్ శేఖర్, అది బయలుదేరిపోయిందంట, ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? అదే, సరే అండి, థ్యాంక్స్. శేఖర్, భయ్యా, ఇటు పైన ఒక అమ్మాయి వెళ్ళి వచ్చేసారా, గ్రీన్ కలర్ స్కూటీ మీద. స్కూటీ? అవును భయ్య. అమ్మాయి? అవును భయ్య, కాలేజ్కి వెళ్ళమ్మాయి, గ్రీన్ కలర్ స్కూటీ. ఆడపోయిన గ్రీన్ స్కూటీ ఉంది తెలవదు కానీ ఇక్కడ చాలా పింక్ స్కూటీలు ఉన్నాయి. రష్ వస్తారా? గంట గేడు ఉందా? పద పద పద. హలో భయ్య, అభి అభి నా ప్రిసాయా సాచన పోనీ. చెప్పండి. ఇంట్లో అంతా ఓకే కదా? ప్రాబ్లం ఏం లేదు కదా? పొద్దున్న దాన్ని ఏమన్నా అన్నావంటే? అంటే ఏంటి మీ ఉద్దేశం? ఎప్పుడు ఏదో ఒకటి అనేదానిలా కనిపిస్తున్నానా? ఇదిగో మీ అక్కయ్య గారి నెంబర్ ట్రై చేయి. ప్రాబ్లం అంటే? హే, ఊరికే అడిగానులే, కంగారు పడొద్దు, తను వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఒకసారి కాల్ చేయమని చెప్పండి. అలా కాదే, ఏమైనా గొడవ అయిందా అని. ఏంటండి అసలు మీరు, ఎందుకైతుంది గొడవ? పదే పదే గుచ్చిగుచ్చి అడుగుతున్నారు. ఏదైనా గొడవ జరిగితే మీకు చెప్పకుండా ఉంటానా? మీకు చెప్పకుండానే చేస్తున్నానా అన్ని? అసలే పిల్ల కనపడక నేనే ఏడుస్తుంటే మధ్యలో మీ అక్కయ్య. హలో, ఎలా ఉన్నారు అక్కయ్య? బాగున్నాం అక్కయ్య. అదే ఏం లేదు, సుధా కాలేజీ నుంచి వస్తానంది. ఆహా, రాలేదా? అయితే బయలుదేరిపోయి ఉంటుందిలే.
ఆహా, వస్తూ ఉంటుంది. సరే సరే అక్కయ్య, అంతా బాగున్నారు కదక్కయ్య. ఆ అక్కయ్య వచ్చినట్టుందిలే. ఆ సరే ఉంటాను. అక్కడికి కూడా రాలేదట. ఏ బండి అన్నారు? స్కూటీ అన్న, గ్రీన్ కలర్. స్కూటీ అంటే చిన్న బండా పెద్ద బండా? చిన్న బండి అన్న. చిన్నదంటే ఈ మాత్రం ఉంటుందా? అవునన్నా. ఒక అమ్మాయి 15 నిమిషాల కిందట ఇటే వస్తున్నప్పుడు చూసా, చిన్న బండి రంగు చూడలా. అంటే ఎటన్నా? ఇటే ఈ సరికి పోయి ఆ గుడి పక్కకు తిరిగి ఆ ఎడం పక్కకి. అక్కడ కూడా వెతికన్నా. అలాగే వస్తున్నానులే. కంప్లైంట్ ఇద్దాం అంటున్నారు అంకుల్. కంప్లైంటా? కంప్లైంట్ ఎందుకమ్మా? సారేకున్నారు ఇంతకి? ఇంట్లో రమ్మంటున్నారు. రండి వెళ్దాం. అనవసరంగా కంగారు పడుతున్నాం కానీ పెట్రోల్ అయిపోయో, పంక్చర్ అయ్యో ఎక్కడో ఆగిపోయి ఉంటుంది. ఇంతకీ పాప దగ్గర డబ్బులున్నాయా? మరి ఇంకే అమ్మా, వచ్చేస్తుందిలే. ముందు మనం ధైర్యంగా ఉండాలి. నేను చెప్తున్నాక. రే, ఎందుకు రా అంతని సౌండ్ పెడతావు? నువ్వు మాట్లాడితే ఎవరికి వినపడకూడదనా? అయినా ఎవరితో అంతని సేపు ఫోన్లు? హా, హలో హలో, పెట్టేసిందా అమ్మా? అమ్మా అమ్మా, నాకు 500 ఇవ్వా. ఎందుకు 500? నీకు ఏం అవసరం లేదు. రే, నువ్వు మూసుకొని టీవీ చూడు, లేకపోతే ఫోన్ మాట్లాడుకో. ఎక్స్ట్రాలు చేయకు. అమ్మా, మా ఫ్రెండ్స్కి ఈరోజు స్ట్రీట్ ఇస్తా అన్నాను మా. ఏంటా మా ఫ్రెండ్స్? తొక్కలో ఫ్రెండ్స్. చదువుకోమని కాలేజ్కి పంపిస్తే ఫ్రెండ్స్కి ట్రీట్లు గీట్లు ఇచ్చుకుంటూ కూర్చుంటావా? చదువు సంజలు లేవు. మేము ముగ్గురం ఒక పూట తిని నేను చదివిస్తున్నాం, గుర్తుంచుకో. రే, ఊరికి సరిపోయేంత పందిలా నువ్వే తింటున్నావు. నువ్వు ఒక పూట తింటున్నావంటే ఎవరు నమ్మర్లే, మూసుకో. అయినా వాళ్ళు ఇచ్చినప్పుడల్లా నేను దొబ్బి తిరట్లా? మరి నేను ఇవ్వద్దా వాళ్ళకి? అమ్మా, ట్రీట్కి ఎందుకే 500? నాకేం వద్దు తల్లి, బుద్ధి గట్టి తిని అడిగాను. ముష్టి 500 ఏంటో, ఆశరాసిమన్నట్టు ఫీల్ అవుతున్నారు. నా క్యారేజ్ పెట్టుకో. అదిగో అది కూడా ఆ పందికే పెట్టు. నేను ఈవినింగ్ ఇంటికి కూడా రాను, వెళ్తున్నా, బాయ్. వామ్మో అమ్మా, 500 ఇవ్వ పడే, ఇది నా మీద పడేస్తుంది. నీ దగ్గర ఉన్నవి ఇవ్వు. సరే రా. నాకేం అవసరం లేదు. అబ్బా అంతొద్దు. ఇదిగో స్నూపి, నువ్వు వస్తావు నాకు తెలుసు. దా ఇదిగో. అబ్బా ఆ నవ్వు చూడు. అయినా నాకు డౌటే, ఈ 500తో ఎలా అడ్జస్ట్ అవుతున్నావా అని. ఎలా అంటావు? ఇది అఫీషియల్ మాత్రమే. మరి అనఫీషియల్? నిన్నే నీ కార్డులో నుంచి వేయి తీసా. అమ్మా, ఈ డబ్బులు దప్పడం ఎక్స్పెక్ట్ అయిపోయింది. నా కార్డు ఇవే. టీవీ పైన పెట్టాను చూడు. నేను హలో ఏంటో సడన్ గా పెట్టేసా. నా మర్చిపోకు అమ్మా, చెప్పు బాయ్. ఏ పోవే. హలో హలో, ఆ నవీన్ చెప్పరా. రే సుధా, ఏ కలర్ డ్రెస్ వేసుకుంది? ఏమైందిరా?
ఏం కాలేదురా ఊరికే ఓ రిఫరెన్స్కి. పర్లేదు చెప్పరా, ఏమనైందా? రే నిజంగా ఏం కాలేదురా, ఇక్కడ ఎవరినైనా అడగడానికి అడిగాను అంతే. నువ్వేం టెన్షన్ పడకు, ఏం కాదులే. గ్రీన్ కలర్ చుడి, బ్రౌన్తో పట్ట. కళలో చూసామండి, ఫ్రెండ్ వాళ్ళింట్లో కూడా చూసాము, ఎక్కడా కనిపించలేదు అమ్మాయి. రోజు వచ్చే అమ్మాయి కదండి, ఎక్కడో ఇబ్బంది వచ్చి ఆగిపోయి ఉంటుంది, దాని గురించి మనం కంగారు పడాల్సిన పని లేదు. అమ్మా కాసిన మంచినీళ్ళు ఇస్తారా? నాకెందుకో పోలీస్ కేసు అంటే కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది. పోనీ అనఫీషియల్గా మనకు తెలిసిన కానిస్టేబుల్ ఉన్నారు కదండి సుబ్రహ్మణ్యం గారు, ఆయన చెప్దామండి, ఆయన ఏమైనా హెల్ప్ చేయగలరేమో చూద్దాం. ఇవిగోండి. ఎక్కువ ఆలోచించకండి సార్, విషయం చెప్తాను, ఏమైనా హెల్ప్ చేయగలరేమో చూద్దాం, మనకి పని కావడం ముఖ్యం. ఏమైంది? ఏం లేదమ్మా, మీరు ధైర్యంగా ఉండండి, పాజిటివ్గా ఉంటే అన్నీ మంచి జరుగుతాయి మనకి. అయితే నేను వెళ్ళొస్తాను సార్. ఏం కాదులేవే, వెళ్ళు, వస్తుందిలే. ఏం కాదు, ఒకసారి పోయి దాని ఫ్రెండ్స్కి ఫోన్ చేయి, వస్తుందిలే. ఏవేవో ఆలోచనలు వస్తున్నాయి. అదిగో అక్కడేమో అది ఏడుస్తోంది, నేను ఏడవట్లా, అంతే తేడా. అదేమన్నా విషయం చెప్పడానికి ఇబ్బంది పడిందేమో. విషయం నీ దాకా వస్తే నాకు చెప్పునాన్న, అది బాగోడమే నాకు కావాల్సింది. విషయం నీకు తెలిస్తే. అదేంటన్నా అలా అంటారు, నాకు తెలిస్తే మీకు చెప్పకుండా ఉంటానా? ఎంత చీకటిగా ఉందేంట్రా? ఎవడికి తెలుసు, వాడు చెప్పింది ఈ రోడ్డే మరి. సార్ రండి సార్. ఏం ప్రసాద్ గారు, నమస్తే. ఏంటి, ఇప్పుడే సతీష్ చెప్పాడు పాప ఇంకా రాలేదటగా. అవునండి, ఈ పాటికి వచ్చేయాలి. స్కూలా? కాలేజ్ అండి. కాలేజా? ఎన్నింటికి అయిపోద్ది ఏంటి? ఏ కాలేజ్? ఎంతకే? ఎస్విఆర్ కాలేజ్ అండి, 5:30 అయిపోతుంది. 5:30 అంటే రోజు ఇంటికి రావడానికి 6:30 అవుద్దామా? 6:30 ఏడుకంతా వచ్చేస్తుందండి. అబ్బా ఇప్పుడు 10:00 వస్తుందిగా, చూద్దాం. సురేష్ ఎక్కడా? ఒకసారి ఆ ఎస్విఆర్ కాలేజ్ చుట్టూ రౌండ్ వేసిరా. ఏం లేదులే, ఇక్కడ ఒక అమ్మాయి మిస్సింగ్. ఇది పొద్దున కేసు కాదయ్యా, ఇది వేరే. సరే సరే. ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, కోమాలోకి వెళ్ళిన పేషెంటు 48 గంటలు దాటి తెలివిలోకి రాకపోతే బ్రతికే ఛాన్సులు తక్కువ అంటున్నారు కదా. అలాగే బయటికి వెళ్ళిన మన పిల్ల టైంకి ఇంటికి రాకపోతే సేఫ్గా రావడం చాలా తక్కువ. వెంటిలేటర్ మీద ఉన్నట్టు అన్నమాట. చూద్దాం, చెప్పాంగా, కానీ నాకు తెలిసినంత వరకు కాస్త ప్రిపేర్డ్గా ఉండటం మంచిది. అమ్మా తప్పుగా అనుకోమాకండి, నేను రోజు చాలా చూస్తున్నాను కాబట్టి చెప్తున్నా. అంతెందుకు, మీ చుట్టాలమ్మాయేగా. శాంతి, మరి పాప అమ్మాయిని చూడండి, సేఫ్గా వస్తుందని గట్టిగా నమ్మాం. ఎలా వచ్చింది? వాళ్ళమ్మా నాన్న గుండె పగిలిపోలా, అందుకే మిమ్మల్ని కాస్త ప్రిపేర్డ్గా ఉండమంటున్నా. సురేష్, స్కూటీయా? ఈ అమ్మాయి చిన్న అమ్మాయ్యా. ఎవరో లే. అవును, శంకరయ్యనా ఇవాళ డ్యూటీ. నిద్రమోహడు. సరేలే. యాక్సిడెంట్ అంట, ఎవరో పెద్దవాడి కంటలేండి, మీ వాళ్ళకు కాదు. అవును, పాపచ్చేదారులో మొత్తం ఎతికారా? వెతికామండి, ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటి కూడా వెళ్ళొచ్చాము. అలా అయితే కొంచెం ఛాన్సులు తక్కువనే చెప్పాలి. స్టేషన్కి రోజు 4 కేసులు వస్తున్నాయండి ఇలాంటివి. ఈ మధ్య నేను చూసిన వాటిలో రేప్ కేసులే ఎక్కువ. మిస్సింగ్ కేసులు కూడా వస్తాయనుకోండి, మొదట్లో పేరెంట్స్ కిడ్నాప్ కేసులు అంటారు,
విషయం తెలిసాక నెమ్మదిగా వాళ్ళే. మాకెందుకు సరి ఇవన్నీ? అసలే దానికి ఏమైపోయిందని ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నాం. కుదిరితే హెల్ప్ చేయండి, లేదంటే లేదు. అంతేకాని అవి ఇవి చెప్పి మమ్మల్ని భయపెట్టకండి. అది సరిపోయింది. ఇప్పుడు నేను వీళ్ళు భయపెట్టాననే బదులు వీళ్ళ పిల్లకు కొంచెం భయం చెప్పచ్చుగా? చెప్పరావు. ఒక మాట అనుకుండా పిల్లల్ని పెంచుతారు, వాళ్ళేమో మరీ గారాభంగా పెరుగుతారు. వాళ్ళకేదైనా అయితే మళ్ళీ మా మీదకే వస్తారు. కానీ నిజాలు మాట్లాడితే మాత్రం ఒప్పుకోరు. ఇంటి బయటికి వెళ్ళిన సగం మంది మళ్ళీ ఎలా వస్తున్నారో ఎవరికీ తెలియట్లేదు. ఇక్కడ సగం మంది ఇంటికే రావట్లేదు, ఎవరెవరితోనో వెళ్ళిపోతున్నారు. అది మేమని చెప్పేదాకా మీకు తెలియట్లేదు. ఇదిగో బాబు, మాకు నేర్పే ఈ పద్ధతులు క్రమశిక్షణ లేవో, నీ అమ్మాయికి నేర్పించచ్చుగా. ప్రతి ఒక్కడు మమ్మల్ని అనేవాడే. ఆ సురేష్, ఆ చెప్పు. లేదా అనుకున్నదేలే, నువ్వు వచ్చే ఇంకా అక్కడి నుంచి ఇక్కడికా? ఏముంది ఇక్కడ? నువ్వు ఇంటికెళ్ళు. లేదంటండి, చెప్పానుగా. పోలీసు వాళ్ళకే కనిపించలేదంటే కొంచెం ఆలోచించాల్సిందే. ఇంతకీ అమ్మాయి ఏజెంతా? మేజరేనా? ఇది ఆగాగు, అటు చూడు. చూసావా? గ్రీన్ కలర్ చుడి, బ్రౌన్ దుపట్ట. మేజరేని ఎందుకు అడుగుతున్నానంటే, ఈ మధ్య పెళ్ళిళ్ళు కళ్యాణ మండపాల్లో కంటే రిజిస్టర్ ఆఫీసుల్లో ఆర్య సమాజంలోనే ఎక్కువవుతున్నాయి. ఒకవేళ అదే అయితే ఈ రోజు ఎదురు చూడటం మానేసి రేపు టీవీలో చూడొచ్చు. ఎందుకంటే మొన్నటికి మొన్న మా స్టేషన్లో మా అమ్మాయి అలాంటిది కాదండి. తెలిసేదాకా అందరూ మంచోళ్ళే ప్రసాద్ గారు. ఒకసారి తెలిసా కదా. అవును, ఇంతకీ మీ అమ్మాయి ఏంటి సార్ ఇది? ఏందయ్యా తెలుసుకోవద్దు? మీరేం తెలుసుకోకర్లా, మీకు చెప్పాల్సిన అవసరమూ లేదు. మేము చూసుకుంటాం, మీరు బయలుదేరండి. నువ్వుండు శేఖర్, ఉండమ్మా నువ్వుండు. ఏంటంకలు ఊరుకునేది? ఏం మాట్లాడుతున్నాడో ఆయనకన్నా అర్థమవుతుందా? లేక పోలీస్ అని ఏం మాట్లాడినా ఊరుకుంటా అనుకుంటున్నాడా? ఏ, మీ ఇంట్లో ఆడాలని కూడా అలానే చూస్తావా? మేమున్న సిచ్యువేషన్ ఏంటి? ఆయన మాట్లాడుతుంది మాట్లాడి. ఓయ్ ఓయ్, ముందు సరిగ్గా మాట్లాడు. సరిగ్గా మాట్లాడు. ఏంటి సరిగ్గా మాట్లాడేది? ముందు మీరు సరిగ్గా మాట్లాడండి. ఎందుకు నేను ఊరుకుంటుండే? ఊరుకోక ఏం చేస్తావురా? ఏం చేస్తావు? కొడతావా? ఏ కొడతావేంటి? ఏ, మీ ఇంట్లో వాళ్ళకు ఇలానే ఏజ్ లెక్క పెడుతుంటావా? ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా నువ్వు? ఎక్కువ మాట్లాడుతుంది నువ్వా? నేనా? ఏంటో ఎక్కువ మాట్లాడేది? నా సర్వీసులు ఎన్ని చూశాను? ఏదో పోలేను హెల్ప్ చేయడానికి వస్తే ఇవాణ్ణి మాటలు, ఇవాణ్ణి మాటలని. శేఖర్ ఊరుకో, ఆయన ఏదో మనకు హెల్ప్ చేయడానికి. నోటుకు వచ్చినట్టు మాట్లాడుతుంటే హెల్ప్ చేయడానికి వచ్చినాడు ఎవడో, ఇలా మాట్లాడు. ఆయన మనకేం చేయక్కర్లేదు, మనం చూసుకుందాంలే ఆయన ఎలా. ఎందుకు చూసుకునేది? ఏందని చూసుకునేది? చూద్దాంగా ఎలా వస్తుందో, అసలు వస్తుందో రాదు. అభే, నీ శనివాగుడు. ఆ వాగుడు వల్ల ఏదో జరిగేలాగుంది. ఇప్పుడే చెప్తున్నా, దానికి ఏమన్నా జరగాలి. నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏం చేస్తారా? మమ్మల్ని అంటాం కాదు, ముందు మీ పెంపకం చూసుకోండి. ఒక్క మాట మాట్లాడితే మర్యాద మర్చిపోవాల్సి వస్తుంది. నీ కింద పనిచేస్తున్నానంటా నేను? ఏం చేతులు చూపించి మాట్లాడుతున్నా? గుర్తు పెట్టుకో, ఈ ఏరియాలోనే తిరిగేది నువ్వు. లాకప్ చూడాలన్నా నీకు హుషారుకున్నావు? ఏ, రేపటి నుంచి కనపడవు నువ్వు. నీకు భయపడేవాడు ఎవడు లేడు ఇక్కడ. నీ రుబాబంతా స్టేషన్ లో పెట్టుకో. నన్ను లాకప్ లో పెడతాం కాదు, నేనే నీ మీద హెరాస్మెంట్ కేసు పెడతాను. ఏ బాబు, అది నా శాల్వా, గాలికి ఎగిరొచ్చింది. ఏమైంది? ఎక్కడెక్కడ తిరిగి వస్తున్నావు ఎప్పటిదాకా? ఇంట్లో చెప్పేది లేదా? పిచ్చి పిచ్చిగా వాగమంటే చెప్పు తెగుతుంది, నేను నీకు చెప్పలా. చాలా థ్యాంక్స్ సతీష్,
అయ్యో దాందే ఉంది సార్. ఈ గొడవలో పడి లోడ్ చెప్పడం మర్చిపోయాను. వెళ్ళేప్పుడు సుబ్బారావుకి ఒక మాట చెప్పేసాడు. అలాగే సార్. అలాగే కానిస్టేబుల్కి ఇంకోసారి సారీ చెప్పానని చెప్పు. అనవసరమైన గొడవ. ఒక్క మాట నాకు కూడా చెప్పొచ్చు కదే, ఎంత కంగారు పడ్డాము. అమ్మా సారీ మా, వీడు చెప్పుంటాడేమో అనుకున్నాను. కరెక్ట్ గా మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది. హలో, ఆ శృతి రీచ్ అయ్యావా? ఒసే, నువ్వు చెప్పినట్టు ఒక్కసారి కాల్ చేయాల్సిందే. ఇక్కడ బాగా టెన్షన్ పడిపోయారు. అవునా? అయితే అమ్మే కాల్ చేసి ఉంటుంది. ఇక్కడ చాలా పెద్ద సీన్ జరిగిందే బాబు. ఐఎమ్ షూర్ దే వోంట్ లెట్ మీ అవుట్ నెక్స్ట్ టైం. హలో రే, వచ్చిందా? అమ్మా ఫోన్లే. ఎక్కడా? ఏమరా బాబు, ఏదో వేరే ఊర్లో ఉంది. ఒకసారి ఆగు బాబు. శాంతినగర్కి ఎలా వెళ్ళాలి? చిన్న బండా పెద్ద బండా? ఇస్త్రీ బండి. చుట్టూ తిరిగి మళ్ళీ వీడి దగ్గరకు వచ్చాయండి. ఇస్త్రీ బండి అయితే కుడి బమ్ము. వీడు మళ్ళీ స్టార్ట్ చేశాడు. నువ్వు సరిగ్గా పోయి శ్మశానంలో పడుకో. పర్లేదులే సతీష్, ప్రసాద్ గారే వచ్చి సారీ చెప్పారుగా. ఏదేమైనా ఈరోజు వాళ్ళ అదృష్టం బాగుందాయా? ఎందుకంటే మొన్నటికి మొన్న అరణలపేటలో, అవును ఇంతకీ అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది? సినిమాకి వెళ్ళిందా?